Tirupati Chataja Purusha Chatendraja Ajushivendraja Pratitishati Om Namo Venkatesaya Satamanambhavati Karyakramaniki Swagatam పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠీపూర్తి, తదితర శుభ సందర్భాలలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానముల అర్చక స్వాములచే ఆలయ ప్రాంగణం నుండి ఆ శ్రీనివాసుని మంగళాశీస్సులు పొందే కార్యక్రమమే శతమానం భవతి. నాహం వసామి వైకుంఠే నయోగి హృదయే రవౌ మద్భక్తా యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద తత్ర తిష్ఠామి నారద శతమానం భవతి. మా ఇంటి మహాలక్ష్మి రోషిణికి జన్మదిన శుభాకాంక్షలను, జగత్పతి ఆశీస్సులను అందించండి అంటూ అమ్మ హరిచందన, నాన్న రణధీర్, తాతయ్యలు, అమ్మమ్మ, నానమ్మ అనంతపురం నుండి వ్రాస్తున్నారు. చిత్తూరులో పుట్టినరోజు జరుపుకుంటున్న మా ముద్దుల కుమార్తె శ్రీనిధికి శుభాకాంక్షలను, నీరజనాభుని ఆశీస్సులను అందించండి అంటూ అమ్మ తనూజ, నాన్న సునీల్ కుమార్, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు వ్రాస్తున్నారు. మా తల్లి నాగకృతికకు జన్మదిన శుభాకాంక్షలను, శ్రీనివాసుని శుభాశీస్సులను అందించమంటూ అమ్మ రాధిక, నాన్న కృష్ణ, అమ్మమ్మ, తాతయ్య హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. ధర్మ సంస్థాపకుని ఆశీస్సులను, జన్మదిన శుభాకాంక్షలను మా కుమారుడు శ్రీహాన్ రావుకు అందించగలరు అంటూ అమెరికా నుండి తల్లి ధరణి దీప్తి, తండ్రి రాజశేఖరరావు, అమ్మమ్మ, నానమ్మ వ్రాస్తున్నారు. మా ముద్దుల కన్నయ్య రిషి స్కందనకు జన్మదిన శుభాకాంక్షలను, శరణాగత వత్సలుని ఆశీస్సులను అందించండి అంటూ నాన్న శివశంకర్, అమ్మ శోభారాణి, నానమ్మ, బాబాయి రాయదుర్గం నుండి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి చందన్ తరపున శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందజేస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ ఏడుగుండల వాడి దివ్యాశీస్సులు కలగాలని కోరుకుంటూ శ్రీరువర్చస్వమాజుష్యమారోగ్యమావీధాచ్చోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. మా పాప వెంకట తనుష్కకు జన్మదిన శుభాకాంక్షలను, భక్త రక్షకుని ఆశీస్సులను అందించండి అంటూ అమ్మ సుదీష్ణ, నాన్న శ్రీరాముడు, అమ్మమ్మ, తాతయ్య కర్నూలు నుండి వ్రాస్తున్నారు. జన్మదిన శుభాకాంక్షలను, జగద్రక్షకుని ఆశీస్సులను మా వారసుడు వేదాంశుకు అందించగలరు అంటూ అమ్మ భాగ్యలక్ష్మి, నాన్న సాయి హేమంత కృష్ణ, పిన్నమ్మ, బాబాయి విశాఖపట్నం నుండి వ్రాస్తున్నారు. మా మనుమడు రితికుకు జన్మదిన శుభాకాంక్షలను, అభయదాయకుని ఆశీస్సులను అందించండి అంటూ ఆదోని నుండి తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ వ్రాస్తున్నారు. కస్తూరి తిలకుని ఆశీస్సులను, జన్మదిన శుభాకాంక్షలను మా అక్షిత సాయికి అందించగలరు అంటూ అమ్మ అంజని, నాన్న లక్ష్మీనారాయణ, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు మంచిర్యాల నుండి వ్రాస్తున్నారు. మా గారాలపట్టి మధుశ్రీకి జన్మదిన శుభాకాంక్షలను, తిరువెంకటపతి శుభాశీస్సులను అందించమంటూ నాన్న మంజునాథ్, అమ్మ మమత, తాతయ్య, బామ్మ కోలార్ నుండి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి చౌనల్ తరపున శుభాకాంక్షలను, ఆపద్బాంధవుని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ పద్మావతి శ్రీనివాస స్వామి వారి దివ్యాశీసులు కలగాలని కోరుకుంటూ శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావీదాత్స్యోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. మా చిట్టిమనుమడు శ్రీనివాస మోహితుకు జన్మదిన శుభాకాంక్షలను, ఆపద్బాంధవుని దీవెనలను అందించండి అంటూ బామ్మ యశోదమ్మ, తాతయ్య శివకుమార్ రెడ్డి, నాన్న తిరుపతి నుండి వ్రాస్తున్నారు. మా మనుమడు రెడ్డి రిత్యాంశుకు జన్మదిన శుభాకాంక్షలను, వెంకటనాథుని శుభాశీస్సులను అందించమంటూ
తాతయ్య జయరాములు, నానమ్మ సుశీలమ్మ, అమ్మ నాన్న కదిరి నుండి కోరుతున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, పుండరీకాక్షుని శుభాశీస్సులను మా తల్లి విష్ణుప్రియకు అందించగలరు అంటూ తల్లి అరుణ, తండ్రి అశోక్, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు కర్నూలు నుండి వ్రాస్తున్నారు. మా చిరునవ్వుల బాబు శ్రీనిధికి జన్మదిన శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందించమంటూ తల్లిదండ్రులు, తాతయ్య, బామ్మ బెంగళూరు నుండి వ్రాస్తున్నారు. మా కంటి వెలుగు బాలాజీకి జన్మదిన శుభాకాంక్షలను, వైకుంఠపతి ఆశీస్సులను అందించండి అంటూ తండ్రి రాజేష్, తల్లి హేమలత, తాతయ్య, నానమ్మ వెంకటగిరి నుండి వ్రాస్తున్నారు. మా కీర్తనకు జన్మదిన శుభాకాంక్షలను, అచ్యుతుని శుభాశీస్సులను అందించండి అంటూ అమ్మ చందన, నాన్న లోకేష్ రెడ్డి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ గోవిందుని శుభాశీస్సులు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానో నాన్ కేతుర్షషా మే చక్రే భాగం దేవేభ్యో విదదాశ్చాయంచ చంద్రమాశ్చరతి దీర్ఘమాయుః. మా రూపాశ్రీ తరణికి జన్మదిన శుభాకాంక్షలను, అచ్యుతుని శుభాశీస్సులను అందించండి అంటూ అమ్మమ్మ, తాతయ్య, అమ్మ దుర్గా మల్లీశ్వరి, నాన్న వెంకటలక్ష్మి హరినారాయణ వ్రాస్తున్నారు. దేవదేవుని దీవెనలను, పుట్టినరోజు శుభాకాంక్షలను మా హర్షవర్ధన్కు అందించగలరు అంటూ అమ్మ పద్మావతి, నాన్న కిరణ్ కుమార్, నానమ్మ, తాతయ్య కర్నూలు నుండి వ్రాస్తున్నారు. మా మనుమడు శ్రీ సుముఖుకు జన్మదిన శుభాకాంక్షలను, స్వామివారి దివ్యాశీస్సులను అందించమంటూ తాతయ్య చక్రపాణి, నానమ్మ చంద్రావతి తల్లిదండ్రులు వ్రాస్తున్నారు. విశాఖపట్టణంలో పుట్టినరోజు జరుపుకుంటున్న మా బుజ్జాయి ఋషికకు శుభాకాంక్షలను, వడ్డికాసుల స్వామి ఆశీస్సులను అందించమంటూ నాన్న రాము, అమ్మ లక్ష్మి వ్రాస్తున్నారు. మా చిరంజీవి మోక్షితకు జన్మదిన శుభాకాంక్షలను, ఆనంద నిలయుని శుభాశీస్సులను అందించమంటూ తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ, అమ్మ లలిత, నాన్న హరిప్రసాద్ వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, ఆపద్బాంధవుని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు జన్మదిన మహోత్సవం జరుపుకున్నటువంటి వారందరికీ ఆ శ్రీ భూనీలా సమేత శ్రీనివాసుని అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని సంజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జానదభిజానత్ సంకల్పమానం ప్రకల్పమానముపకల్పమానముపక్లుప్తం క్లుప్తం శ్రేయో వసీద ఆయత్ సంభూతం భూతం చిత్రః కేతుః ప్రభానాభాన్ సంభానే ద్యోతిష్మాగస్తేజస్మానాతపగ్స్తపన్నభితపన్. మా బాబు జయంత్కు జన్మదిన శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామి శుభాశీస్సులను అందించమంటూ తల్లిదండ్రులు నిరోష్, యువరాజ్, అమ్మమ్మ, తాతయ్యలు వ్రాస్తున్నారు. మా చిట్టి తల్లి దర్శినికి జన్మదిన శుభాకాంక్షలను, లక్ష్మీపతి దీవెనలను అందించండి అంటూ అమ్మ అర్చన, నాన్న రంజిత్, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు కరీంనగర్ నుండి కోరుతున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, పుండరీకాక్షుని శుభాశీస్సులను మా వెంకటనాగ ఆశ్రిత మనోజ్ఞకు అందించగలరు అంటూ అమ్మ మానస, నాన్న శ్రీనివాస్ సింగ్, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్య విశాఖపట్నం నుండి వ్రాస్తున్నారు. మా సాయి చరణ్కు జన్మదిన శుభాకాంక్షలను, స్వామివారి కృపా కటాక్షాలను అందించండి అంటూ తల్లిదండ్రులు కావ్య, చిరంజీవి, నానమ్మ, తాతయ్య కరీంనగర్ నుండి వ్రాస్తున్నారు. మలయప్ప స్వామి శుభాశీస్సులను, జన్మదిన శుభాకాంక్షలను మా చిన్నారి హిమవర్షకు అందించండి అంటూ అమ్మ రూపావాణి, నాన్న చలపతి, నానమ్మ, అమ్మమ్మ కర్నూలు నుండి వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, తిరుమల వాసుని దివ్యాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకున్నటువంటి మీరందరికీ శ్రీ అలర్మేల్ మంగానాయక సమేత శ్రీ శ్రీనివాస స్వామి కృపా కటాక్షాలు కలగాలని ప్రార్థిస్తూ శ్రియమేవావరుంధే శ్రీతే వాతే పునర్నివేద్యాః క్షేమో వై రాష్ట్రస్య సీతో వాసః క్షేమమేవావరుంధే. మా బాబు బాలాజీకి జన్మదిన శుభాకాంక్షలను, ఆపద్బాంధవుని దీవెనలను అందించండి అంటూ నాన్న నాగరాజు, అమ్మ లత, తాతయ్య, అమ్మమ్మ బళ్ళారి నుండి వ్రాస్తున్నారు.
దేవదేవుని దీవెనలను పుట్టినరోజు శుభాకాంక్షలను మా అద్విత శివకృష్ణకు అందించగలరు అంటూ చరణ్దీప్ నిఖిల్ హైదరాబాద్ నుండి కోరుతున్నారు. మా వెంకట శ్రీరాముకు జన్మదిన శుభాకాంక్షలను, స్వామివారి శుభాశీస్సులను అందించండి అంటూ అక్కయ్యలు వైష్ణవి, వెన్నెల, అన్నయ్య వెంకటేష్ వెంకటగిరి నుండి వ్రాస్తున్నారు. హైదరాబాద్లో పుట్టినరోజు జరుపుకుంటున్న మా మనుమడు హేమంత్ రెడ్డికి శుభాకాంక్షలను, వడ్డీకాసుల స్వామి ఆశీస్సులను అందించమంటూ అమ్మమ్మ అనురాధ, తాతయ్య రాఘవన్, పిన్నమ్మ బాబాయి వ్రాస్తున్నారు. మా బాబు హేమచరణ్కు జన్మదిన శుభాకాంక్షలను, ఆనంద నిలయుని శుభాశీస్సులను అందించమంటూ అమ్మ భార్గవి, నాన్న శ్రీకాంత్, సోదరి తాతయ్య తిరుపతి నుండి వ్రాస్తున్నారు. మా చిన్నారి లేఖాశ్రీకి జన్మదిన శుభాకాంక్షలను, దేవదేవుని శుభాశీస్సులను అందించండి అంటూ అమ్మ సుప్రియ, నాన్న రంజిత్ కుమార్ వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అభయదాయకుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ వృద్ధాస్వహవ్యై నమసోమ సద్య మిత్రం దేవం మిత్రదే ఎన్నోస్తు అనురాధాన్ హవిష వర్ధయంత సతంజీవేమ సరద సవీరా. మా పాపాయి సుమేధకు జన్మదిన శుభాకాంక్షలను, లక్ష్మీపతి దీవెనలను అందించండి అంటూ అమ్మ చంద్రకళ, నాన్న పార్థసారథి, తాతయ్య బెంగళూరు నుండి వ్రాస్తున్నారు. జన్మదిన శుభాకాంక్షలను, జగత్పతి ఆశీస్సులను మా మనమరాలు కళ్యాణ సాహ్నికి అందించగలరు అంటూ అమ్మమ్మ సుబ్బమ్మ, తాతయ్య బాబు తల్లిదండ్రులు కడప నుండి వ్రాస్తున్నారు. మా పిన్నమ్మ జ్యోతిశ్రీకి జన్మదిన శుభాకాంక్షలను, లక్ష్మీవల్లభుని శుభాశీస్సులను అందించమంటూ కుమార్తె జ్ఞానస్వామి, అక్కయ్యలు యువశ్రీ, లావణ్య విజయవాడ నుండి వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం సికింద్రాబాద్ నుండి వ్రాస్తున్నారు. మా చిన్నారి రచనకు జన్మదిన శుభాకాంక్షలను, తిరువెంకటపతి శుభాశీస్సులను అందించమంటూ నాన్న రవీందర్, అమ్మ జ్యోతి, తాతయ్య బాబాయిలు వ్రాస్తున్నారు. మా వెంకటశ్రీ కార్తికేయకు జన్మదిన శుభాకాంక్షలను, తిరువెంకటపతి శుభాశీస్సులను అందించమంటూ తల్లి అనురాధ, తండ్రి కృష్ణ, అమ్మమ్మ, తాతయ్య హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం. మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, భక్తవత్సలుని ఆశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ వైకుంఠనాథుని దివ్యాశీస్సులను అందజేస్తూ సతంజీవ శరదో వర్ధమాన ఇత్యభినిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుః మరుతయేనా వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. ఈ ఫోటోలోని మా తల్లిదండ్రులకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలను, అలిమేలు మంగపతి ఆశీస్సులను అందజేయండి అంటూ కుమారులు, అక్కయ్యలు, బావలు, చెల్లెళ్ళు శ్రీనగర్ నుండి వ్రాస్తున్నారు. పెళ్లిరోజు శుభాకాంక్షలను, సుదర్శన చక్రధారి శుభాశీస్సులను ఈ ఫోటోలోని రామారావు, జానకీ దంపతులకు అందించగలరు అంటూ రఘునాథ్, విశాలాక్షి తమ్ముళ్ళు విశాఖపట్నం నుండి వ్రాస్తున్నారు. మా నాన్న శ్రీనివాసమూర్తి, అమ్మ రమాదేవి దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలను, లక్ష్మీవల్లభుని శుభాశీస్సులను అందించమంటూ కుమారుడు అఖిల్, కుమార్తె సీతాలహరి, అల్లుడు, మనవడు విశాఖపట్నం నుండి వ్రాస్తున్నారు. శ్రీనివాసుని దీవెనలను, వివాహ దినోత్సవ శుభాకాంక్షలను మా దేవకీ లక్ష్మి, గంగాధర్ రావులకు అందజేయండి అంటూ తల్లిదండ్రులు, బంధుమిత్రులు గుడివాడ నుండి కోరుతున్నారు. మా అమ్మ శాంతమ్మ, నాన్న పాండుగౌడ్ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలను, ప్రసన్న వెంకటేశ్వర స్వామి దీవెనలను అందించండి అంటూ ధనుంజయ్ గౌడ్, కళ్యాణ్ రాజ్ గౌడ్, శ్రీకాంత్ హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్నాం. మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, గోవిందుని శుభాశీస్సులను అందిస్తున్నా. ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్నటువంటి వీరందరికీ శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ శతంజీ వశ్చరదో వర్ధమా నమిశ్చపి నిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుః మరుతయేనా వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. మా అమ్మాయి కోటేశ్వరి, అల్లుడు వెంకట సత్యనారాయణలకు పెళ్లిరోజు శుభాకాంక్షలను, శ్రీనివాసుని శుభాశీస్సులను అందించమంటూ
తల్లిదండ్రులు అత్తమామలు రాజమండ్రి నుండి వ్రాస్తున్నారు. పెళ్లి రోజు శుభాకాంక్షలను, వజ్రమగుడుధరుని శుభాశీస్సులను మా తల్లిదండ్రులైన సుగుణ యలాజీ దంపతులకు అందించగలరు అంటూ కుమారుడు వెంకటసాయి భరత్ కుమార్, తల్లి చంద్రావతి విజయవాడ నుండి వ్రాస్తున్నారు. మా వజ్రమాల శ్రీనివాస్ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, శ్రీనివాసుని శుభాశీస్సులను అందించమంటూ రాజకుమార్, సోనాలి, సంజీవ్ కుమార్ విశాఖపట్నం నుండి వ్రాస్తున్నారు. మా అమ్మ మానస, నాన్న రామ్మోహన్ రెడ్డి దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, నిత్య కళ్యాణ చక్రవర్తి శుభాశీస్సులను అందించమంటూ కుమారులు హేమంత్ సాయి, తేజ్ మణికంఠ వ్రాస్తున్నారు. మా మామయ్య రామాంజనేయులు, అత్తమ్మ రచన దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, బ్రహ్మాండ నాయకుని శుభాశీస్సులను అందించమంటూ అల్లుళ్ళు శ్రీమాన్ గౌతమ్, శ్రీకర్ గౌతమ్, అమ్మా నాన్న రఘునాథపురం నుండి వ్రాస్తున్నారు. మరి ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు వివాహ మహోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ ఆ వైకుంఠనాథుడి ఆశీస్సులు మీ దంపతులకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాం కేతురు ససామే చక్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్ భచంద్రమా స్థిరతి దీర్ఘమాయోః. మా మేనల్లుడు భావిక్ నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలను, శంఖుచక్రధారి దీవెనలను అందించండి అంటూ మేనమామ రామకృష్ణ, అత్తమ్మ స్రవంతి వ్రాస్తున్నారు. మా కోడలు సుగుణకు జన్మదిన శుభాకాంక్షలను, అనంతశయనుని ఆశీస్సులను అందించగలరు అంటూ మామయ్య చంద్రారెడ్డి, భర్త రెడ్డి కుమార్, అమ్మా నాన్న మదనపల్లి నుండి వ్రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని శుభాశీస్సులను మా అబ్బాయి రామచంద్ర భరద్వాజకు అందించగలరు అంటూ అమ్మ గిరిజాదేవి, నాన్న ప్రభాకర్ రావు, చెల్లెలు తాతయ్య రాజమండ్రి నుండి వ్రాస్తున్నారు. మా అమ్మ శారదకు జన్మదిన శుభాకాంక్షలను, శ్రీపతి దివ్యాశీస్సులను అందించమంటూ కుమారులు అరవింద్, అరుణ్ కుమార్, అఖిల్ భర్త కరీంనగర్ నుండి కోరుతున్నారు. మలయప్ప స్వామి శుభాశీస్సులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా భాను వినయ్ తేజకు అందించగలరు అంటూ తండ్రి ధనరాజు, తల్లి వరలక్ష్మి, భార్య అన్నయ్య విశాఖపట్నం నుండి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, వెంకన్న దీవెనలను అందజేస్తున్నాం. ఈరోజు జన్మదిన మహోత్సవం జరుపుకున్నటువంటి వీరందరికీ ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని పరిపూర్ణ అనుగ్రహం ఉండాలని ఓం. శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. మా అమ్మాయి శైలజ, అల్లుడు ఆదిత్య దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, బ్రహ్మాండ నాయకుని శుభాశీస్సులను అందించమంటూ అమ్మ లక్ష్మి, నాన్న శాస్త్రి, చెల్లెలు సింధు వ్రాస్తున్నారు. పెళ్లి రోజు శుభాకాంక్షలను, సుదర్శన చక్రధారి శుభాశీస్సులను మా ప్రభా, మురళీధర్ దంపతులకు అందించగలరు అంటూ గౌతమి, రంగనాథన్ బెంగళూరు నుండి వ్రాస్తున్నారు. మా అక్కయ్య పద్మ, బావ సుబ్బయ్యలకు పెళ్లిరోజు శుభాకాంక్షలను, లక్ష్మీ వల్లభుని శుభాశీస్సులను అందించమంటూ తమ్ముడు బొల్లయ్య, మరదలు సముద్రాలు మరియు కుమార్తెలు అల్లుళ్ళు ప్రకాశం జిల్లా నుండి వ్రాస్తున్నారు. శ్రీనివాసుని దీవెనలను, వివాహ దినోత్సవ శుభాకాంక్షలను మా తమ్ముడు, మరదలు అయిన సతీష్ బాబు, నాగమణి దంపతులకు అందించగలరు అంటూ అక్కయ్య సుకన్య, బావ విశ్వనాథ్ కుమారుడు, కుమార్తె గుత్తి నుండి కోరుతున్నారు. మా తల్లిదండ్రులైన ఇందిరా, రమణమూర్తి దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, నిత్య కళ్యాణ చక్రవర్తి శుభాశీస్సులను అందించమంటూ కుమారుడు దేవదత్త, కోడలు వందన, బంధుమిత్రులు వ్రాస్తున్నారు. మరి ఈరోజు వివాహ దినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అలిమేలు మంగపతి శుభాశీస్సులను అందజేస్తున్నా. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి వీరందరికీ శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ శతంజీ వత్సరదో వర్ధమా నమిశ్యపి నిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుః మరుతయేనా వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః.
అమెరికాలో ఉంటున్న మా చెల్లెలు లక్ష్మీ సౌజన్యకు జన్మదిన శుభాకాంక్షలను, దేవదేవుని శుభాశీస్సులను అందించండి అంటూ అక్కయ్య వెంకట పూర్ణిమ, బావ రమణ కుమార్ మరియు బంధుమిత్రులు రాస్తున్నారు. మా బాబు జోషిల్ సాయికి జన్మదిన శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామి శుభాశీస్సులను అందించమంటూ తల్లి శ్రీజ పరిమళ, తండ్రి సురేష్ కుమార్, నానమ్మ నిర్మల, తమ్ముళ్ళు రాస్తున్నారు. మా అన్నయ్య కళ్యాణుకు జన్మదిన శుభాకాంక్షలను, గోవిందుని శుభాశీస్సులను అందించమంటూ చెల్లెలు కిరణ్ జ్యోతి, అమ్మ పద్మ, నాన్న మల్లికార్జున్ సికింద్రాబాద్ నుండి వ్రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, స్వామివారి దివ్యాశీస్సులను మా కవల పిల్లలైన కస్విరెడ్డి, కనిష్కారెడ్డిలకు అందించగలరు అంటూ అమ్మ తేజ, నాన్న సుబ్రహ్మణ్యం, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు, అత్తయ్య వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, కోదండరాముని శుభాశీస్సులను అందజేస్తున్నా. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ పద్మావతి శ్రీనివాస స్వామి వారి దివ్యాశీస్సులు కలగాలని కోరుకుంటూ శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావీదాత్స్యోభామానం హీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. మా కుమార్తె లత, అల్లుడు బాలు దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి శుభాశీస్సులను అందించండి అంటూ అమ్మ లక్ష్మి, నాన్న చందర్, కుమార్తె, కుమారుడు మహబూబ్ నగర్ నుండి వ్రాస్తున్నారు. ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని శుభాశీస్సులను అందజేస్తున్నా. ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న దంపతులందరికీ మీ దాంపత్యం నిండుగా కడకాలం ఉండాలని, కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ఓం రుద్ధ్యాస్మ హవ్యేర నమసోపసధ్య మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదస్సవీరాః. చూశారుగా, ఇదే విధంగా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పేరు, శుభ సందర్భం పేర్కొంటూ సంప్రదాయ దుస్తులు ధరించిన కార్డు సైజ్ కలర్ ఫోటోను మీ చిరునామాతో సహా వ్రాసి 15 రోజుల ముందుగా మాకు పంపండి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ శతమానంభవతి కార్యక్రమం ద్వారా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీకు అందజేస్తాం. మీ వివరాలను పంపించవలసిన మా చిరునామా శతమానంభవతి, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, అలిపిరి, తిరుపతి 517507. శతమానంభవతి.